డాక్టర్ గారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత సెక్స్ తగ్గడం ఎందుకని జరుగుతుంది? వృద్ధాప్యం వచ్చిన తర్వాత సెక్స్ తగ్గడానికి ప్రధానమైన కారణం మగవాళ్ళు అయితే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గడం, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కారణం. ఈ రెండింటిని సెక్స్ హార్మోన్స్ అని కూడా అంటాం. మగవాళ్ళు ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గడం వల్ల ఆ సెక్స్ పరమైన కోరికలు తగ్గుతాయి, అలాగే సెక్స్లో పాల్గొనడానికి సామర్థ్యం కూడా అంగ సంబంధం సరిగ్గా ఉండవు. దీనితోడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ కానీ ఈ ప్రాబ్లమ్స్ తలెత్తడంతో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ సెక్స్ కూడా డౌన్ అవుతుంది. ఎందుకంటే బీపీ ఉండడం వల్ల సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చి రక్తనాళాలు సన్నబడతాయి మగవాళ్ళలో. అలాగే డయాబెటీస్ ఉండబట్టి, షుగర్ ఉండబట్టి ఏమో డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది, అలాగే డయాబెటీస్ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ డెవలప్ అవుతుంది. దానివల్ల రక్తనాళాలు తగినంత ప్యాకోజించడం ఉండదు. అలాగే కొలెస్ట్రాల్ వల్ల కూడా లోపల ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం, రక్తనాళ సన్నబడతాయి. థైరాయిడ్ కూడా దా ప్రాబ్లం ఇది అవుతుంది. అది ఈ రకంగా ఈ వీటి డిస్టర్బెన్స్ వల్ల రక్త ప్రసరణ సరిగ్గా పురుషాగానికి ఉండక అంగ సంబంధం లేకుండా అవుతాయి. కొంత కోరికలు అయితే ఉంటాయి కానీ అంగం స్తంభించుతూ, కారణం అంటే వాళ్ళకి ఈ పరిస్థితుల వల్ల వాళ్ళకి టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గానే ఉంటుంది కొంతమందికి, అయినా అంగం స్తంభించదు. షుగర్ను బట్టి, బీపీని బట్టి, కొలెస్ట్రాల్ని బట్టి, థైరాయిడ్ని బట్టి ఆరంగా లేకుండా అవుతాయి అన్నమాట. అలాగే లేడీస్లో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. న్యాచురల్గా మెనోపాజ్ వచ్చేటికల్లా ఈస్ట్రోజన్ బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడంతో వాళ్ళు సెక్స్ బాగా డౌన్ అయిపోతుంది ఆడవాళ్ళు కూడా. వాళ్ళు కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఈటువంటి వాళ్ళకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా వృద్ధాప్యం వచ్చేటికల్లా ఈ ప్రాబ్లమ్స్ కామన్. అయితే అలా ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఆరోగ్యం చక్కగా కాపాడుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మరి మంచి నిద్ర రోజుకి కనీసం 2 గంటలు నిద్రపోతూ ఉంటే మాత్రం కొంత సామర్థ్యం డెవలప్ అవుతుంది. అంటే ఎప్పుడైతే వీటిని ఈ డిఫెక్ట్ ఉన్నప్పుడు పక్కన జీవనశైలి విషయంలో జాగ్రత్తగా ఉంటే, జీవనశైలిని చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే సెక్స్లో పాల్గొనే సామర్థ్యం కూడా మిగిలి ఉంటుంది. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008 5 3208 7 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.